విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ గా మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీస్ కమిషనరేట్ వద్ద పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఇప్పటివరకు సిపిగా పనిచేసిన రాజీవ్ కుమార్ మీనా నుంచి మనీష్ కుమార్ సిన్హా బాధ్యతలు స్వీకరించారు. 2000 ఐపీఎస్ బ్యాచ్ కి చెందిన మనీష్ కుమార్ ఇప్పటివరకు ఇంటెలిజెన్స్ చీఫ్ గా పనిచేశారు. డీసీపీలు ఐశ్వర్య రస్తోగి, సురేష్ బాబు, ఇతర పోలీస్ అధికారులు కొత్త సిపిని మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం సిపి మాట్లాడుతూ, విశాఖపట్నం చాలా ప్రశాంత నగరమని, అదే ప్రశాంతత కొనసాగించే విధంగా ముందుకు వెళ్తామన్నారు. నగరంలో పోలీస్ మ్యాన్ పవర్, మౌలిక సదుపాయాలపై దృష్టి సారిస్తామని తెలిపారు. గతంలో ఎలాంటి సేవలు అందించారో అలాంటి మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు. అక్రమ మార్కులపై చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటామని సిపి పేర్కొన్నారు. యా సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. అండ్ టుడే ఓన్లీ జస్ట్ నౌ వీ హావ్ టేకెన్ చార్జ్ ఫ్రమ్ మీనా సార్ అండ్ వీ విల్ డూ ఆల్ దట్ ఈస్ పాసిబుల్ టు మేక్ పోలీసింగ్ వెరీ గుడ్ ఇన్ విశాఖపట్నం. సార్ మీ ప్రాధాన్యత సో బేసికలీ ఐ థింక్ విశాఖపట్నం ఈస్ వెరీ పీస్ఫుల్ సిటీ అండ్ we'll maintain the same, making sure that the citizens they find it very easy to live in this city, and gradually koncham manam time teeskoni study cheskoni detailed plan tho manam baitiki vastam. Sir, government to study it, but I think already CP sir has given some requirements also for making this city policing in terms of infrastructure and in terms of manpower. More people we have asked. అంటే ఎక్కువ మందికి అడుగుతున్నాము. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మన పోలీస్ స్టేషన్స్ పెంచడం కానీ డివిజన్స్ పెంచడం కానీ మనం అడిగి దానికి ప్రజా వర్కి మనం పోలీసింగ్ తీసుకుపోతామని మనం ఆ హెల్ప్తో మనం భావిస్తున్నాం. సో వాట్ ఎవర్ పోలీసింగ్ ఇష్యూ, ఏదైనా పోలీసింగ్ ఇష్యూ వస్తే దానికి మనం స్ట్రిక్ట్గా లీగల్ పరంగా యాజ్ పర్ లా యాజ్ పర్ ఫ్యాక్ట్ చాలా ఫేర్గా మన పోలీసింగ్ And really that 13 month I enjoyed like anything. I can say that in my 25 year service, the freedom I got during this 1 year tenure, I never got like this type freedom. And I tried my level best to do new things as per my wish, and those I tried and I implemented also. And I got very good support from all citizens of the Vizag city, as well as press side also. Really, I enjoyed this my 13 month tenure in the city, and it was a very good tenure for me. Because of this corona and LG polymer case, I got more name. I should say that I got name, but it was a very bad incident where we lost around 15 people and lot of people got sick. It was a bad incident, but tremendously our police force has worked and they brought immediately within hours normalcy. And regarding the staffs also, I did not face much problem. They supported like anything. It was really pleasant stay in the Vizag, and I am thankful to the our Honorable CM, DGP sir, and government that they gave me a chance 1 year, and really I enjoyed, I can say. Okay, thank you.